ఆలోచన విధానము ఐడియాలజీ సిద్ధాంతము కార్యపద్ధతి వీటన్నిటికంటే కూడా ఇండివిజువల్ పాపులర్ లీడర్షిప్పు డబ్బు ఈ రెండు చాలా పాపులారిటీ వచ్చినాయి కాబట్టి డబ్బు అనేది తర్వాత క్యాస్టిజం అనేది ఆ తర్వాత రీజనలిజం అనేది ఆ తర్వాత ఇండివిజువల్ పాపులర్ లీడర్స్ ఈ విషయంలో బీజేపీ చాలా వెనుకబడి ఉంది కాబట్టి ఆటోమేటిక్గా సౌత్లో దీన్ని మనం తట్టుకోలేకపోయినాం భారతీయ జనతా పార్టీ యొక్క కేంద్ర నాయకత్వంలో కూడా ఒక స్పష్టమైనటువంటి విశ్లేషణ దక్షిణాది రాష్ట్రాల గురించి ఉంది అని చెప్పి నాకు అనిపించలే ఎందుకంటే ఆ రకమైన సరైన అనాలిసిస్ కనుక చేస్తే ఎప్పుడూ మనం దీంట్లో ఓవర్కమ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఇప్పటికి కూడా ఆ దిశలో ఆ అండర్స్టాండింగ్లో ఫెయిల్యూరే ఉన్నాం నరేంద్ర మోడీ గారు అమిత్ షా జమానాలో కూడా మేజర్ డెవలప్మెంట్ ఏమీ సౌత్లో కనపడతలేదు కర్ణాటకలో ఎదురప్పగారు అధికారంలోకి వచ్చినట్టే వీళ్ళు రాకముందు కూడా కర్ణాటకలో అధికారంలోకి వచ్చాం ఈరోజు మోడీ గారి అమిత్ షా గారి నాయకత్వంలో ఏం కర్ణాటక గారు అంత ముందు కూడా వచ్చాం కాబట్టి ఎక్కడో స్పష్టమైనటువంటి స్ట్రాటజీ లోపం చాలా స్పష్టంగా ఉంది కేంద్ర నాయకత్వం కూడా విశ్వాసం తీసుకొని రాష్ట్ర నాయకత్వంతో కలిసి అధికారానికి చేరువ పోదగినటువంటి స్ట్రాటజీని దాన్ని తీసుకోవడంలో రాష్ట్ర నాయకత్వాలు కూడా ఆ దిశలో ఆలోచించాలి యాక్చువల్గా అంత సీరియస్గా నామకే వాస్తే ప్రోగ్రాములు ప్రోగ్రామ్ ఓరియెంటెడ్ పార్టీస్ అయినా తప్ప ప్రజా ఉద్యమం ఓరియెంటెడ్ పార్టీస్ కింద సౌత్లో భారతీయ జనతా పార్టీ కర్ణాటక తప్ప మిగతా రాష్ట్రంలో కాలే అది సంస్థాగతంగా కానీ లీడర్షిప్లో కానీ లేకుంటే ఇష్యూస్ కానీ ప్రజా ఉద్యమాలకు నాయకత్వం ఇచ్చే కానీ ఇంకా చాలా దూరం సౌత్లో మనం వెళ్లాల్సిన అవసరం ఉంది